స్వామి శరణం. గత కొద్ది రోజులుగా బైరి నరేష్ అనే వ్యక్తి ఒక రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీని అడ్డుపెట్టుకొని మరి హిందువులందరూ మత సామరస్యానికి ప్రతీకగా ముస్లింలు హిందువులు అందరూ కలిసి ఎంతో భక్తితో ఆరాధించేటువంటి అయ్యప్ప స్వామి మరి ఈ యొక్క భారతదేశం అంతా కూడా దక్షిణ భారతదేశంలో స్వాములందరూ కూడా ఎంతో భక్తితో మండలం రోజులు నియమ నిష్ఠలతో ఆ యొక్క స్వామిని పూజించి ఆ దీక్ష పాటించి శబరిమలలో ఉన్నటువంటి జ్యోతి దర్శనం చేసుకుని ఎంతో భక్తితో ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేటటువంటి హిందూ ధర్మంలో ముఖ్య పాత్ర అయినటువంటి హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి యొక్క జన్మ వృత్తాంతం మీద అనేక విధాలుగా వేలన చేస్తూ దుర్భాషలాడుతూ చెప్పుకోలేని మాటలతో అతను ప్రసంగం చేయడం జరిగింది. మరి వెంటనే ఈ ప్రభుత్వం తగు రీతిలో స్పందించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా మరి అయ్యప్ప స్వాములు ఎంతో భక్తితో ఆరాధిస్తున్నటువంటి యొక్క మండల నియమాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా మాట్లాడిన అతన్ని అరెస్టు చేసి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి హిందూ ధర్మంకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని ఈ యొక్క ప్రభుత్వము హిందూ ధర్మం వైపు నిలబడి హిందూ ధర్మాన్ని రక్షించాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మరి ఇనుగుర్తి అయ్యప్ప మండల కమిటీ తరఫున అందరం కూడా ఈ యొక్క బస్టాండ్లో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనం చూస్తున్నాం అనేక వీడియోల్లో కూడా ఒకప్పుడు స్పందించేవారు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి తన్నడం జరుగుతుంది. అయ్యప్ప గురించే కాదు హిందూ ధర్మం గురించి ఎవరు మాట్లాడినా కూడా దేహశుద్ధి వారికి తప్పదని చెప్పేసి మనం తెలియజేస్తున్నాము. అందరూ కూడా దీన్ని గమనించి హిందూ అయ్యప్ప యొక్క సంస్కృతిని కాపాడాలని కోరుకుంటూ స్వామి వెంటనే